హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది బిర్యానీలోకి, మామూలు రైస్లోకి, రోటీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక పావు కేజీ చికెన్ కోసం గ్రేవీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి. ఒక టమోటా సన్నగ ముక్కలు కట్ చేసుకోండి, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, 6 లేదా 7 జీడిపప్పులు, అలాగే 3 బాదం పప్పులు. వీటన్నిటిని మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకోండి, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ అయితే కనుక ఒక ఉల్లిపాయ అండి, లేదంటే కనుక చిన్నవైతే ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా అవి ఈ ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. అలాగే ఇందులో 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనం వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, అలాగే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని వీటిని బాగా వేపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా మనం పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలి. పావు కేజీ చికెన్ కాబట్టి సరిపోతుంది. మాత్రం సాల్ట్ కావాలంటే తర్వాత చూసుకుని మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని వీటిని కూడా కొద్దిగా కలిపి తిప్పుకుందాం. ఈ మిశ్రమం మసాలా మిశ్రమం దానికి పట్టేలాగా కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. మసాలాలు బాగా పట్టి పచ్చివాసన పోయేంతవరకు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన దానిలో మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం. అలాగే పుదీనా తరుగు కొద్దిగా వేసుకుందాం. వేసుకుని వీటిని బాగా కలుపుకుందాం కారం ముక్కలకు పట్టేలాగా. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనం కొద్దిగా వాటర్ వేసుకుందామండి. గ్రేవీ కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇది పూర్తి అయ్యేటప్పటికి మళ్ళీ గట్టిగా దగ్గరగా అయిపోతుంది చిక్కగా. సో వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. మధ్యలో ఉప్పు సరి చూసుకోండి. ముందు తక్కువ వేసుకుంటే తర్వాత కావాల్సినప్పుడు మనం మళ్ళీ ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువైందంటే మాత్రం ఉప్పు తగ్గించడం చాలా కష్టం అండి, కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 1-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మంచి కలర్ ఉంది, మంచి ఆరోమా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ మిశ్రమాన్ని ఇందులో కలుపుకుందాం. కలుపుకుని మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో, ఎందుకంటే ఈ మిశ్రమం కలిపిన తర్వాత చిక్కబడుతుంది.
మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది గ్రేవీ కాబట్టి మనకి బిర్యానీలోకి రోటీల్లోకి తినడానికి బాగుంటుంది కలుపుకొని. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మూతబెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఉప్పు కారం ఏమైనా తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం. అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ పడుతుంది, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది డిష్ అవుట్ చేసుకోవడం. ఇంకా అయిపోయిందండి, మనం చికెన్ గ్రేవీ కర్రీని డిష్ అవుట్ చేసుకుని దాని మీద కొత్తిమీర చల్లుకున్నాం. ఈ కర్రీ బిర్యానీలోకి, మామూలు రైస్లోకి, రోటీల్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.